హైదరాబాద్ మండలం పోత్కల్ గ్రామంలో పోషణ అభియాన్ పథకంలో భాగంగా అంగన్వాడీ విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు వారానికి ఒకసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన రాగి లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకటి అరుణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ లక్ష్మీరాజ్యం, ఎంపీడీఓ రమాదేవి, ఎంఆర్ఓ, సిడిపిఓ, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. అభ్యర్థులు పైకి రావాల్సిందిగా మాట్లాడుతున్నాం. సార్, డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మన గర్భవతి మహిళలు, అలానే అంగన్వాడీ పిల్లలు, అందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రాం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పౌష్టికాహారంలో లోపం అనేది పిల్లల ఎదుగుదలకి, ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్కి చాలా పెద్ద ఇంపెడిమెంట్ అండ్ వారికి ఆరోగ్యానికి మంచిగా ఎదగకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్లాంటి లోపం సరిదిద్దుకోవడం కోసం చైల్డ్కి ఇది అందించే కార్యక్రమం ప్రతి అంగన్వాడీలో టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయిపోయి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలానే మీడియా కావచ్చు, అందరూ భాగస్వాములు అయ్యి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. నేను చూశాను కానీ ఈ శాఖకి నేను కార్యదర్శిగా చేరిన తర్వాత ఇది ఫస్ట్ టైం, యాజ్ మీ డిపార్ట్మెంట్కి భాగంగా నేను ఫస్ట్ టైం ఈ అంగన్వాడీకి వస్తున్నాను. మరి ఈ జిల్లా కలెక్టర్కి, అడిషనల్ కలెక్టర్కి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి అవకాశం అనేది ఈ కార్యక్రమం ద్వారా వస్తుంది. సో ఐ విష్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ హిస్ టీమ్, మా డిడబ్ల్యూఓ కూడా ఐ కంగ్రాచులేట్ హిమ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్.